రైట్ సార్. నే విష్ణు, ఐఈబీఎఫ్ అవార్డ్స్ ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినందుకు. సరే, దీని గురించి మాట్లాడే ముందు ఈ అవార్డు గురించి ఏ ఛానల్లో కావచ్చు, ఏ పేపర్లో కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఎవరు కావచ్చు, ఒక్కడు కాకపోతే ఒక్కడైనా సరే ఆయన్ని విష్ చేసిన వాళ్ళు లేరండి, కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళు కూడా లేరు. అది వదిలేద్దాం. ఏం జరుగుతుందంటే ఏ ఛానల్లో రాదు, ఏ పేపర్లో రాదు, ఎవడు వేయడు, వేయకపోయినా మన సర్కిల్లో అంటే మన ఫేస్బుక్లో అవ్వచ్చు, మన యూట్యూబ్లో అవ్వచ్చు, బాక్సులు బద్దలు అయిపోయేలా చేసి ఎక్కడ పవన్ కళ్యాణ్కి పేరు వస్తుందో అని గ్రహించి మంచి స్కెచ్ చేశారు సార్. స్కెచ్కి కంప్లీట్ క్లీన్ బౌల్డ్ అయిపోయాం మనం. నందులు పందులు అని చెప్పేసి మంచి టైంలో, ఏ టైంలో వదలాలి, ఎలా స్కెచ్ చేయాలి, పవన్ కళ్యాణ్కి వచ్చే పేరు కానీ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని కానీ పోగొట్టాలి అని చెప్పేసి మంచి స్కెచ్ చేశారు. స్కెచ్కి క్లీన్ బౌల్ సార్, అందరం బౌల్ ఇంక్లూడింగ్ మీ. కేవలం ఈ టైంలో నందులు పందులు అనే అవార్డ్స్ రిలీజ్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దాంట్లో కాంట్రవర్సీని పెట్టి డిబేట్లు పెడుతున్నారు. కానీ ఒక తెలుగోడికి ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, దేశం గర్వించదగ్గ అవార్డు వచ్చిందని చెప్పేసి ఒక్కడే కాకపోయినా ఒక్క ఛానల్ అయినా చూపిస్తున్నారా అండి? సినిమాల్లో తొడలు కొట్టుకుంటూ కనీసం 20 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేనటువంటి హీరోల గురించి గొప్పలు చెప్పుకుంటూ డిబేట్లు పెడుతున్నారే కానీ ఏ తెల్ల జాతుల్లో అయితే మన దేశంలోకి వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మన దేశం ప్రజల్ని నాశనం చేసేసి చంపేశారో ఆ తెల్ల దేశ ప్రజల దగ్గరికి, ఆ తెల్ల దేశంలోకి వెళ్ళి నిజంగా నిజ జీవితంలో తొడగొడుతున్న వాడి గురించి మాత్రం ఎక్కడా లేదండి. గ్రామ సింహాల్ని, గ్రామ పందుల్ని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెడుతున్నారు, మాట్లాడిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గురించి, నిజమైన సింహం గురించి ఈ తెల్ల దొరల దగ్గరికి వెళ్ళి తొడగొట్టే, నిజ జీవితంలో తొడగొట్టే సింహం గురించి మాత్రం ఎక్కడ వెయ్యరు, వేసే క్వశ్చనే లేదు. రైట్, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి అభిమానులందరికీ, వాళ్ళు చేయరు సార్, ఎందుకంటే విష సర్పాలండి అవన్నీ. పాములు ఏం చేస్తాయి? పాములు పోసి పెంచండి, ఏమైనా చేయండి, విష సర్పం ఏ రోజుకైనా కాటేయాల్సిందే, తొక్కి నారదీయాల్సిందే. సాక్షి పేపర్ వదిలేయండి, వాళ్ళ గురించి నేను మాట్లాడను. వైసీపీ వాళ్ళని వదిలేయండి, వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మనం వాళ్ళకి నెగిటివ్గా ప్రచారం చేశాం, కానీ మనం పాజిటివ్గా ప్రచారం చేసిన వాళ్ళైనా కనీసం పవన్ కళ్యాణ్ గారి గురించి కంగ్రాట్స్ చెప్పడం కానీ ఆయన గురించి పోగొట్టడం కానీ ఎక్కడైనా ఏమైనా చేశారా అండి? దారుణం అండి, దారుణం. విష సర్పాలు ఎప్పుడు అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకుంటామండి, గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. మీరు తొక్కండి, తొక్కండి, తొక్కండి. మీరు ఎంత తొక్కితే అంత బలంగా అంత పైకి ఎగురుతామే కానీ అణిగిపోం సార్. అభిమానులు గుర్తుపెట్టుకోండి, అలాగే ఉండండి. ఇలాంటి పందులు నందుల గురించి వదిలేయండి. తొక్కేవాడు వస్తానే ఉంటాడు మనకి ముందు ముందు, ఎంత తొక్కాలో అంత తొక్కుతారండి. తొక్కనివ్వండి సార్, తొక్కనివ్వండి. ఎంత తొక్కితే అంత ఎదగాలే కానీ మనం కుంగిపోవద్దండి, కుంగిపోవద్దు. ఒక మనిషి వస్తున్నాడు మంచి చేయడానికి వస్తున్నాడు, ఆయన దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని ప్రజలకు పంచేటువంటి మంచి మనసున్న వ్యక్తికి అలాంటి అవార్డు వచ్చింది, దాని గురించి ఎవడు మాట్లాడడు, తొక్కడానికి ట్రై చేస్తున్నారు. తొక్కండి, తొక్కండి, తొక్కండి. వెళ్దాం అభిమానులు, మన పవర్ ఏందో చూపిద్దాం. మనకి మీడియా లేదు, మనకి ఏమీ లేవు, మనకి మన గురించి ఎవరు రాయడు. మనకు ఉంది సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్ చూడండి. లైవ్ చూసి మన అభిమానులు ప్రతి ఒక్కడు మీసం తిప్పి తొడగొట్టి నిజ జీవితంలో ఉండేలాగా చూడండి. ప్రతి అభిమానులు ఈ విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. మన అభిమానులు అందరికీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి ఆ లింక్స్ని మన వాళ్ళు అందరికీ స్ప్రెడ్ చేసి అందరినీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చూడమని చెప్పండి. ఒక యూనిటీగా ఉందాం. ఇకపోతే నందులు పందులు గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి. ఎవరిని వదిలిపెట్టాం మనం, ఎవరికి శత్రువులం కాదు, డజన్ మీన్ మన మీదకు వచ్చి కొట్టి చంపేస్తాము అని నీచమైన పదాలని వాడేవాళ్ళని వదిలిపెట్టేది లేదు. అలాంటి నీచమైన పదాలు వాడే వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇన్నాళ్ళు నాకు ఒక మంచి విలువలు ఉన్న మీడియా, ఒక టీవీ 9 అనుకున్నా, ఆ మీడియా మీద కూడా నాకున్న గౌరవం పూర్తిగా పోయిందండి. నీచమైన పదాలు వాడే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళ గురించి తప్పకుండా మాట్లాడతాను. ఈ నందుల గురించి, పందుల గురించి, ఇలాంటి మీడియాల గురించి తప్పకుండా ఈ రోజు రాత్రి, అంటే మీ ఇండియాలో తెలుగు
అంటే మన ఇండియాలో నైట్ నేను మాట్లాడతాను 100% మనం ఇది మర్చిపోదాం. ప్రజెంట్ అట్ ప్రజెంట్ మనం చూడాల్సింది చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు మంచి అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు తీసుకుంటున్నారు. మన ఆది చెప్పారు, హైపర్ ఆది గారు ఏమని చెప్పారండి, ఆయన గురించి కూడా మాట్లాడతాను నేను. అల్లూరి సీతారామరాజు జై హింద్ అన్నందుకు ఆయన్ని చంపేశారు, కాల్చి కాల్చి చంపేశారు. అలాంటి తెల్లదొరల దగ్గరికి వెళ్ళి మన దేశం తెలుగు జాతి వాడు వెళ్ళి జై హింద్ అని అనబోతున్నాడు ఆ దేశానికి వెళ్ళి అని గర్వంగా చెప్పుకోవాల్సిన తరుణం ఇది. మర్చిపోండి, వీళ్ళు మనకి ఏ రోజు సహాయం చేయరు, సహాయం కాదు కనీసం వచ్చిన దాన్ని కూడా చూపించరు. అంత దారుణమైన వ్యవస్థ ఇది. వీళ్ళు ఇలాగే ఉంటారు, మంచి స్కెచ్లు గీస్తూనే ఉంటారు. అది వదిలేసి మనం వెళ్ళాల్సిన రూట్లో మనం వెళ్ళాలి. ఎవరిని వదిలిపెట్టద్దండి, మనల్ని తొక్కే వాళ్ళని ఖచ్చితంగా మనం నిలదీయాలి. మనం మాట్లాడదాం, భయపడకండి భయపడకండి. పోతే ప్రాణం పోయిద్ది, పోతే పీకత కోస్తారేమో, చచ్చిపోతామేమో అంతే. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఆయన చేసే మంచితనం కోసం మనం నిలబడాలి నిలబడాలి నిలబడాలి. అందరూ నిలబడతామనుకుంటున్నాము, నిలబడాలి. అందరూ దయచేసి చూడండి ఈ మన ప్రోగ్రామ్ను లైవ్ చూసి అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్.